మోహన్ ఎప్పటిలాగే ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా వచ్చాడు. అతని కోసం ఎదురు చూస్తున్న 7 సంవత్సరాల కొడుకు తలుపు వెనుక నుండి చూస్తున్నాడు. ఫ్రెష్ అయి వచ్చిన మోహన్ని కొడుకు ఈ విధంగా అడిగాడు. కొడుకు, డాడీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అన్నాడు. మోహన్, ఓ తప్పకుండా. కొడుకు, మీరు గంటకు ఎంత సంపాదిస్తారు డాడీ? ఆ ప్రశ్న వినగానే మోహన్కి చాలా కోపం వచ్చి ఇలా అన్నాడు. మోహన్ చాలా కోపంతో, నీ వయసుకి ఈ ప్రశ్న వేయడం ఏంటి అన్నాడు కోపంగా. కొడుకు మళ్ళీ అదే ప్రశ్న వేయడంతో మోహన్ ఇలా అన్నాడు, నేను గంటకి 200 రూపాయలు సంపాదిస్తా, అయినా ఇవన్నీ నీకెందుకు అన్నాడు. కొడుకు వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులను గుర్తు తెచ్చుకొని, ఇంకా కావాలి అనుకొని నాకు 100 రూపాయలు ఇవ్వగలవా నాన్న అని అడిగాడు. అయినా నీకు డబ్బులు ఎందుకు? ఏదో ఒక పిచ్చి బొమ్మలు కొనడానికే కదా అని కోప్పడి, వెళ్ళి పడుకో అని తిట్టాడు. కొడుకు బాధతో రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడు. నేను 100 రూపాయలు ఎవరిని అడగగలను, ఎక్కడి నుంచి సంపాదించగలను అని ఆలోచిస్తూ పడుకున్నాడు. కాసేపటి తర్వాత మోహన్ ఆలోచించసాగాడు. తన కొడుకు ఎప్పుడూ డబ్బులు అడగలేదు, అలాంటిది ఈరోజు అడిగాడు. అంటే ఏదో అవసరమై ఉంటుందని కొడుకు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ 100 రూపాయలు ఇచ్చాడు. కొడుకు సంతోషంగా ఆ డబ్బు తీసుకొని తన దగ్గర కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 100 రూపాయలను తీశాడు. అది చూసిన మోహన్, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ నన్ను ఎందుకు అడిగేవు, అంత డబ్బు ఏం చేస్తావని మళ్ళీ కోప్పడ్డాడు. ఆ 200 రూపాయలను తీసి కొడుకు మోహన్కి ఇచ్చి, డాడీ నేను మీ సమయాన్ని 1 గంట కొనుక్కుంటున్నాను, రేపు మీరు సాయంత్రానికి త్వరగా రాగలరు, నాకు మీతో కలిసి భోజనం చేయాలని ఉంది, కానీ మీరు ప్రతిరోజు నేను పడుకున్నాకే వస్తున్నారు అని ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలు విన్న మోహన్ గుండె చలించిపోయింది. ఏడుస్తూ కొడుకుని హత్తుకున్నాడు. ఇక నుండి నేను రోజు త్వరగా ఇంటికి వస్తాను, తప్పకుండా నీతో కలిసి భోంచేస్తాను అని కొడుకుతో ప్రామిస్ చేశాడు. మనం సంపాదించేది మన ఫ్యామిలీ కోసమే, కానీ వారితోనే సమయాన్ని గడపలేకపోతున్నాం. ఆ చిన్ని మనసులు ఎంత బాధపడతాయో కదా. కావున మీరు మీ అమూల్యమైన సమయాన్ని కాస్త మీ ఫ్యామిలీ కోసం కూడా కేటాయించండి. అదే మనం మన ఫ్యామిలీకి ఇచ్చే అందమైన బహుమతి.